పీటీఎం మండలంలో మధుకర్ రెడ్డి 16:17 అంటే మిడ్ నైట్ 16 తేదీ రాత్రి 17 ఏ టైంలో 11 గంటల పైన నుంచి 4 గంటల లోపల ఒక కత్తితో గొంతు కోసి తల ఎడమ పక్క చెవు మీద కూడా ఒక కత్తి పోటుంది. సో మర్డర్ చేశారు. ఇది వాళ్ళ ఫాదరు మధుకరెడ్డి వాళ్ళ ఫాదరు శివరామ్ రెడ్డి మనకు కంప్లైంట్ ఇచ్చారు. 17 తేదీ మేము మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేశాం. 17 తేదీ కేసు రిజిస్టర్ చేసినప్పటి నుంచి మా సిఏ గారు సాదిక్ అని, తర్వాత టెక్నికల్ టీమ్, తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ అందరూ కలిసి సుమారుగా గ్రామంలో చాలాసార్లు తిరిగి క్రైమ్ సీన్ అంతా పట్టుదల తీసుకొని సుమారుగా ఒక 25 మందిని ఎగ్జామ్ చేశాం. అక్కడ వచ్చిన ఎవిడెన్స్ ప్రకారంగా మాకు ఒక్కొక్కరిని రూల్డ్ అవుట్ చేసుకుంటూ పోతూ మాకు ఒక సిపి రెడ్డప్ అని నవాబ్ కోట, ఇతను కూడా ట్రాక్టర్ డ్రైవర్, చనిపోయిన అతను కూడా ట్రాక్టర్ డ్రైవర్, చనిపోయిన అతనికి 2 ట్రాక్టర్లు ఉన్నాయి, మామూలుగా బాడో కూడా పోతాడు. ఇతను కొంచెం హ్యూమనైజింగ్ క్యారెక్టర్ ఉంది. మధుకర్ రెడ్డికి పెద్ద హ్యూమనైజర్ క్యారెక్టర్ ఉంది. చాలా మందితో కూడా అక్కడికి సంబంధించి ఈ సిపి రెడ్డప్ప లవర్ ఒక ఆమె ఉంది, సుబ్బమ్మ అనే ఒక ఆమె ఉంది. ఆమెతో సిపి రెడ్డప్ప గత 14 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్, కాంట్రాక్ట్స్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఉండేవాడు. ఈ మధ్యలో 1 ఇయర్ నుంచి ఈ మధుకర్ రెడ్డి చనిపోయినాడు కూడా, ఆ అతనికి కూడా సుబ్బమ్మతో కాంట్రాక్ట్ ఉందని ఈయనకి బలమైన కారణం రెడ్డప్పకు తెలిసింది. ఈ రెడ్డప్ప ఊళ్ళో అక్కడక్కడ మందు తాగి చాలా మందితో నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నా లవర్ను అతను ఈ మధ్యకాలంలో చేసుకుంటూ నాకు ఆమె సరైన సుఖం ఇవ్వలేదు, నన్ను రానివ్వలేదు, కాబట్టి నాకు బాధ అయింది, ఎట్లా అట్లా అతన్ని నేను వేసేయాలా అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ చాలా మందితో చెప్పుకుంటూ ఉంటాడు. ఆ రోజు చంపిన రోజు రాత్రి కూడా సుమారుగా అతను 1.5 బాటలు ఫుల్ బాటలు తాగినాడు, 6 క్వార్టర్లు 7 క్వార్టర్లు తాగి తర్వాత అతను పోయిండేది వచ్చిండేది కూడా మాకు ఎవిడెన్స్ ఉంది. తర్వాత పక్క టెక్నికల్ ఆధారాలతోనూ, మనుషులు యొక్క సర్కంసెన్స్ ఎవిడెన్స్తోనూ మనం నిర్ధారణ చేసేసి కేవలం ఆ లవర్ సుబ్బమ్మ లవర్ కోసం గురించి అతను మధుకర్ రెడ్డిని రెడ్డప్ప చంపినట్లు మాకు బలమైన కారణాలు రీజన్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ వచ్చింది కాబట్టి అతను వాడిన కత్తిని కూడా మేము రికవర్ చేశాము పెద్ద మనుషుల సమక్షంలో. కాబట్టి ఇతన్ని ఈరోజు రిమాండ్ చేస్తాం. ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎవరన్నా ఆయనతో పాటు పార్టిసిపేట్ అయిన వాళ్ళు కూడా పట్టుకుంటాం, లేదా ఎంతమంది అయినారు ఇతను ఒకడే పోయాడా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో ఈ కేసు